ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైనల్ పోరుకు తెరలేచింది ఈ పోరులో బలమైన ముంబై జట్టును తొలిసారి ఫైనల్ కు చేరిన ఢిల్లీ జట్టు ఢీకొట్టడానికి రెడీ అవుతుంది దీంతో తొలిసారి కప్పు కొట్టాలనే సంకల్పంతో ఢిల్లీ ఉంటే మరో కప్ ని తన ఖాతాలో వేసుకోవాలని ముంబై ఆశపడుతోంది ఈ నేపథ్యంలో అస్తలైన సమరం నేడు దుబాయ్ వేదికగా జరగడానికి రంగం సిద్ధమైంది దీంతో ఫైనల్ పోరులో తలబడుతున్న ఇరు జట్ల బలాబలాలను ఓసారి పరిశీలిద్దాం ముందుగా బ్యాటింగ్ విషయానికి వస్తే ముంబైకి ఈ విషయంలో తిరిగేలేదని అర్థమవుతుంది ఓపెనర్ డికాక్ నుంచి ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా కిరణ్ పోలార్ల వరకు అందరూ మంచి ఫామ్లో ఉండడం ముంబై ప్రధాన బలంగా మారింది ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఫైనల్ కదా అని తన బ్యాట్కు పని చెబితే ముంబై బ్యాటింగ్ను ఆపడం ఢిల్లీకి కష్టమే అవుతుంది ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇప్పటికీ ఆ జట్టు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తుంది ప్రధానంగా మిడిల్ ఆర్డర్ రూపాన్ని పోగొట్టుకోవడానికి మొన్న హైదరాబాద్తో జరిగిన క్వాలిఫైర్ టూ మ్యాచ్లో ఢిల్లీ చాలానే మార్పులు చేసింది దాని ఫలితం బాగానే ఉన్నా ఇప్పటికీ రహానే రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఫామ్లోకి రాకపోవడం శ్రేయాసియర్ తన బ్యాట్కు సరిగ్గా పని చెప్పకపోవడం లాంటివి ఢిల్లీ బ్యాటింగ్ను కొప్పకూల్చేలా చేస్తుంది మరి ఈ సమస్యను ఓపెనర్ దావన్ పుణ్యమా అని ఢిల్లీ మళ్ళీ అధిగమిస్తుందేమో చూడాలి మరోవైపు బౌలింగ్ లో ఇరు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి ముంబై బౌలింగ్ ద్వయం బూమ్రా బౌల్ట్లకు సమానంగా ఢిల్లీ బౌలింగ్ లో రబాడా నాజ్లు రెచ్చిపోతున్నారు అయితే గాయాల కారణంగా ముంబై బౌలర్ బౌల్డ్ ఢిల్లీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ అసలైన మ్యాచ్ కు దూరం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి అలాగే ఢిల్లీ జట్టు ఈ ఫైనల్ పోరులో స్పిన్నర్ ప్రవీణ్ దుబే బదులుగా మరో పేసర్ హర్షల్ పటేల్ ను కలుపుకుని ఆడేలా కనిపిస్తుంది మరోవైపు ఇరు జట్లకు ఆల్రౌండర్లు అద్భుత సహకారం అందిస్తుండడం స్పిన్నర్లు కూడా బాగా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం మరి అన్ని విధాల బలంగా ఉన్న ముంబైని కొంచెం తడబడుతూ నిలుస్తున్న ఢిల్లీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి ఈ ఐపీఎల్లో ఏదైనా జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ తొలిసారి కప్ అందుకుంటుందో లేదా మళ్లీ ముంబై కప్ ని ఎగరేసుకుపోతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి